హలో యుయర్స్, వెల్కమ్ టు లాసియా తల్లి కిచెన్. మనం పచ్చడి స్పెషల్స్లో ఉన్నాం కదా, ఈరోజు నేను దోసకాయ పచ్చి కొబ్బరి పచ్చడి చేయబోతున్నాను. ఇది కూడా రైస్లోకి బాగుంటుంది, ట్రై చేయండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇది మన రోటీస్లోకి కూడా పక్కన వేసుకోవచ్చు, బాగుంటుంది. ఇప్పుడు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, ఒక కప్పు దోసకాయ ముక్కలు సన్నంగా తరిగి పెట్టుకున్నవి, ఒక కప్పు కొబ్బరి పచ్చి కొబ్బరి చిన్న చిన్న ముక్కలు చేసి పెట్టుకోవాలి, ఒక 5 ఎండుమిరపకాయలు, 5 పచ్చిమిరపకాయలు, ఒక 2 స్పూన్స్ మెంతులు, 2 స్పూన్స్ ఆవాలు, చిటికెడు పసుపు, తగినంత ఉప్పు, చిటికెడు ఇంగువ ముక్క, ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు కొంచెం తడి చేసి పెట్టుకోండి, ఒక 3 స్పూన్స్ ఆయిల్. ఇవి దీనికి కావాల్సినవి. ఇప్పుడు దీన్ని తయారు చేసే విధానం చూద్దాం. దీనిలో కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకున్నాం. దీంట్లోని 3 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కాలి, వేడెక్కకుండా పోపు మటుకు వేకండి. నూనె వేడెక్కింది కదా, ఇంగువ ముక్క వేసాను, మెంతులు, ఆవాలు, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు మజ్జి కట్ చేసి వేసుకోండి, పాలంగా వేయకండి, పేరుతాయి. పచ్చిమిరపకాయలు వేగాలి, కొంచెం తెల్లగా వచ్చే వరకు వేసండి. వేగిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని డిష్లోకి తీసుకోండి. అంతే, స్టవ్ పైన ఇంకేమీ లేదు. ఇప్పుడు ఈ డిష్లోకి తీసేసుకుందాం. తీసుకున్నాం కదా పోపు. పచ్చిమిరపకాయలు కొంచెం చల్లారాక మనం పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, సగం పోపు, వేసేసుకోవాలి. మిగతా పోపు పైన వేసుకుంటాం. దీంట్లోని కొబ్బరి ముక్కలు, ఉప్పు, పసుపు, వేసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ చేసుకున్నాక మిగతా వేసుకుందాం. చూసారా, ఇలాగా నలుగుతుంది. ఇప్పుడు నలిగింది కదా, దీంట్లో మనం చింతపండు వేసుకుందాం. ఆల్రెడీ నేను తడి చేసి పెట్టుకున్నాను కదా, నలిగిపోతుంది తొందరగా. ఇప్పుడు మళ్ళీ దీన్ని మనం మిక్సీ చేసుకుందాం. చింతపండు కూడా వేసి ఆడేసుకున్నాం. దీంట్లోని అన్నీ వేసుకోకండి, దోసకాయ ముక్కలు ఒక వంతు వేసుకోండి. మిగతా అవి సన్నంగా కదా తరిగి పెట్టుకుంటాం, అది పైన మళ్ళీ కలుపుకోవచ్చు. ఇది దీన్ని మనం మిక్సీ చేసుకుందాం. మిగతా ముక్కలు అలాగా ఉంచేయండి. దీన్ని నలిగిపోయింది కదా, ఇప్పుడు దీన్ని తీసేసుకుందాం బౌల్లోకి. దీంట్లోని ఈ మిగతా దోసకాయ ముక్కలన్నీ కలిపేసుకోండి. గింజలు చూసుకోండి, చేదు ఉంటే తీసేసుకోండి, తినను అనుకున్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు. సన్నంగా తరిగి పెట్టుకున్నవి లేదా గింజలతోటి బాగుంటుంది టేస్ట్. నేను గింజలు వేసాను, చేదుంటే తీసేసుకోండి గింజలు. దోసకాయలు బాగా కలిపేసుకోవాలి.
దీంట్లోని పైన మనం పోపు వేసుకున్నాం కదా, పోపు వేసుకుని కూడా బాగా కలిపేసుకోవడమే. మిగతా పోపు ఉంచుకున్నాం కదా అది మన దోసకాయ పచ్చి కొబ్బరి పచ్చడి రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది టేస్ట్ ఇది అన్నంలోకి, తప్పక చేసుకోండి. చూసారా ఎంతో టేస్టీగా ఉండే దోసకాయ కొబ్బరికాయ పచ్చడి రెడీ అయిపోయింది. మీరు ట్రై చేయండి, టేస్ట్ చేయండి. మా రెసిపీ మీకు నచ్చినట్లయితే లాస్యా తల్లి కిచెన్కి లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. మీ కామెంట్ మా సజెషన్స్ మాకు తెలియజేయండి కామెంట్ రూపంలో. మళ్ళీ రేపు మరొక రకమైన పచ్చడితోటి మీ ముందు ఉంటాం. థ్యాంక్ యూ.